వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇల్లాలి వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను లచ్చ పరాటా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇంకా కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి పిండి కలుపుకుంటున్నాను. ఈ పిండి కలుపుకునేటప్పుడే మనం కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి. నూనె వేసి బాగా దీన్ని మెత్తగా కలుపుకోవాలండి. ఇట్లా చూపిస్తున్నట్టుగా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి లచ్చ పరాటా అంత బాగా వస్తుందన్నమాట. ఇలా శుభ్రంగా కలుపుకొని నానబెట్టాలండి. ఒక పావు గంట నుండి 20 నిమిషాల దాకా నానబెట్టుకుంటే చక్కగా వస్తుందండి లచ్చ పరాటా అనేది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము, నానుతుంది. ఇప్పుడు చూద్దాం, నానింది. ఇప్పుడు చిన్న బాల్లా చేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టుగా పాముకోవాలండి. పాముకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చేసి రౌండ్గా చూపిస్తున్నట్టుగా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ రకంగా చుట్టుకుంటే మనకి ఆ లచ్చ పరాటా అనేది లేయర్స్ లేయర్స్గా వస్తుందండి. ఇప్పుడు చుట్టుకున్న తర్వాత దీని మీద నూనె వేయాలండి. నూనె వేసుకొని మళ్ళీ మనం రుద్దుకోవాలి. చూస్తున్నారా, మనం రుద్దేటప్పుడే ఇక్కడ మనకి లేయర్స్ లేయర్స్గా కనబడతా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి రుద్దుకున్న తర్వాత మనం దీన్ని కాల్చుకోవాలండి. పెనం మీద వేసుకొని కాల్చుకుందాము. ఈ కాల్చుకునేటప్పుడు మీ ఇష్టం వచ్చిన ఇది వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు, బటర్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వారిది. నేను ఇక్కడైతే నూనెతోనే కాల్చానండి. ఈ లచ్చ పరాటా అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే లేయర్స్ లేయర్స్గా వస్తుంది కాబట్టి వాళ్ళు తినేటప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇప్పుడు నూనె వేసుకొని కాల్చుకుంటున్నానండి. ఇది కాలుతున్నప్పుడే మనకి లేయర్స్ కూడా కనబడతా ఉంటుంది. ఇంకా రెండు వైపులా కాల్చేసుకున్నానండి. అంతే, మన లచ్చ పరాటా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.